ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదన్నా దుబారా జరిగినా ఏదన్నా పొరపాట్లు జరిగి ఉన్నా వాటన్నిటినీ సరిదిద్ది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులకి లేదా ప్రజలకు సంబంధించి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఈరోజు ఆయన చేపట్టడం జరుగుతుంది. పోలవరంకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, పోలవరంలో అవినీతి జరిగింది, కాంట్రాక్టర్లో అవినీతి చోటు చేసుకునింది అని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చేసినటువంటి పొరపాట్లు ఉన్నాయో, టెండర్కు సంబంధించి ఎక్సెస్ రేట్స్తో టెండర్లు ఇచ్చారో, వాటినన్నింటినీ రివర్స్ టెండరింగ్ ద్వారా మరలా ఒక అవకాశం ఇచ్చి ఎవరైనా పాల్గొంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి దాని మీద భారం పడకుండా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలని, రివర్స్ టెండరింగ్ లాంటి బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రివర్స్ టెండరింగ్ ప్రారంభించిన తర్వాత దాదాపుగా ప్రభుత్వానికి 840 కోట్ల ప్రాథమికంగా ఈరోజు ఆదా అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి గతంలో ప్రజాధనం దుర్వినియోగం అయితే ఈరోజు దానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకుని రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ప్రజలకు సంబంధించినటువంటి వాటి మీద భారం పడకుండా అది పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని పర్సనల్ ఇంట్రెస్ట్ అనేటువంటివి పక్కన పెట్టి గతంలో ఏదైతే వ్యక్తులు అవినీతి సంపాదన కోసం రకరకాలైనటువంటి ముడుపులు మామూలు కక్కుర్తిపడి విధానాలను అనుసరించారో వాటినన్నింటినీ సవరించి గాడిలో పెట్టడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. ఈరోజు మేము అడిగేది చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు సంబంధించి ఈరోజు విపరీతమైనటువంటి అవినీతి చోటు చేసుకుందని ఇక్కడ చెప్పడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ముందు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం సభ్యులుగా ఉన్నటువంటి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ రోజు పాపం చంద్రబాబు నాయుడు ఏమీ చెప్పుకోలేనటువంటి దుస్థితి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి తేట తెల్లమైంది. కాబట్టి ఎల్ఈడీల మీద ఎంత అవినీతి జరిగిందనేటువంటిది చంద్రబాబు నాయుడు ముందు కళ్ళకు కంటినట్టుగా చూపించగలిగాం. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలేకపోయినటువంటి దుస్థితి. అయితే ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, కోర్టు తీర్పిచ్చింది, కోర్టు ఏమని తీర్పిచ్చింది, ఏపీఈఆర్సీని సమీక్షించమని, అంతే తప్ప సమీక్షించొద్దని చెప్పలేదు. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు 40 సంవత్సరాల వయసు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి ఉన్నాను అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు, మేము అడిగేది ఏ న్యాయస్థానమైనా ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతుంటే, కొందరు దోచుకుంటూ ఉంటే, మీరు దోపిడీకి పాల్పడుతూ ఉంటే ఆ దోపిడీని కొనసాగించండి అని చెప్పి ఉత్తర్వులు ఇస్తుందా, ఉత్తర్వులు ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా, మీరు ఎందుకు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు హైకోర్టు సాంకేతిక కారణాల వల్ల మీరు సమీక్షించుకోవచ్చు, ఏపీఈఆర్సీ ఏదైతే ఉందో ఏపీఈఆర్సీ ద్వారా సమీక్షించుకోండి అని అన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టు అని చెప్పి ఆయన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అడిగేది చంద్రబాబు నాయుడు గారిని, నీకు ఈ పీపీఎల్లో కానీ పోలవరంలో కానీ నీకున్నటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే ఎవడైనా ఏదైనా ప్రతిపక్షంలో ఉండేటువంటి వ్యక్తులుగా ఎవరైనా ప్రభుత్వం ఏదన్నా పొరపాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఆ పొరపాటును సరిదిద్దడానికి మీరు సూచనలు ఇవ్వచ్చు, విమర్శలు చేయొచ్చు. మీరు గతంలో ఏదైనా చేసే, ఇప్పుడు మేము చేసేటువంటి పరిస్థితి ఏమి పొరపాటు కాదే, మీరు గతంలో చేసినటువంటి దోపిడీ, మీరు పాల్పడినటువంటి అవినీతి, దానికి సంబంధించి ప్రజాసొమ్ము దుర్వినియోగం అవుతుంది, ప్రజల మీద అదన భారం పడుతుంది, కాబట్టి దానికి సంబంధించి వెసలుబాటు కల్పించాలి, ప్రజలకు సంబంధించి కస్టోడియన్గా వ్యవహరించాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటికి సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా 1 రూపాయి దానికి సంబంధించి తగ్గిస్తే ఆ డిస్కమ్లకు సంబంధించినటువంటి పాపం నష్టాలు కూరుకుపోయినటువంటి వాటిని లాభాల బాట పట్టించడమో, లేకపోతే కనీసం ఆ నష్టాలు నివారించేదానికో చర్యలు తీసుకుంటే ఆ కంపెనీలకి అయ్యా మీరు ఇప్పటిదాకా దోచుకున్నారు, దాదాపుగా 30% అదనంగా మీరు వసూలు చేసుకున్నారు, కాబట్టి ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది, దాన్ని తగ్గించండి, మీ ఆదాయాలు తగ్గించుకొని ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము ఆదా చేద్దామని చెప్పిన ఆలోచన చేస్తే దాంట్లో ఏమి పొరపాటు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తీసుకోకూడనటువంటి నిర్ణయం తీసుకుంటే చెంపపెట్టు అవుతుంది, అంటే ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కాపాడడం కానీ, ప్రజల మీద మీ దోపిడీ వల్ల అదనపు భారం పడుతుంటే దాన్ని నివారించేదానికి చర్యలు తీసుకోవడం కానీ,
చేపడితే అది పాపం చంద్రబాబు నాయుడికి ప్రభుత్వానికి చంపపెట్టమని మాట్లాడేటువంటి హీనమైనటువంటి స్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడు. చంద్రబాబు నాయుడు కడుపుమంటంట దాదాపుగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకి ఈరోజు పీపీఎల్ అగ్రిమెంట్ చేసుకున్నారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. ఆ అగ్రిమెంట్స్ వల్ల పాపం నాకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే స్టాండర్డ్ ఆదాయం ఉందో పాపం ఆ ఆదాయానికి గండి పడుతుందేమో అనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి ప్రభుత్వం వచ్చింది మనం దోచుకున్నాం, మనం దోచుకున్నటువంటి దాంట్లో ప్రజలకు బహిరంగమైంది మనం దోచుకున్నట్టుగా, అందువల్ల ఈరోజు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది అనేటువంటి ఆలోచన మరచిపోయి నా దోపిడీకి వీళ్ళు అడ్డుపడుతున్నారు. నేను 20-25 సంవత్సరాల కోసం వేసుకున్నటువంటి పని 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పనులు 25 సంవత్సరాల అవినీతి కోసం పోకలాడుతున్నావు నువ్వు ఈరోజు, అంతే తప్ప 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏమి లేదని అనేక సందర్భాల్లో చెప్పాం. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు థర్మల్ పవర్కి సంబంధించి 4 రూపాయల 20 పైసలకి ఈ రాష్ట్రంలో దొరికేటువంటి పరిస్థితి, అది కూడా ఏపీఆర్సీ లెక్కల ప్రకారమే, మేము చెప్పేటువంటి లెక్కల ప్రకారం కాదు, ఇంకా తక్కువ కూడా రావచ్చు. మామూలుగా నువ్వు పనిచేసినటువంటి నీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఏపీఈఆర్సీ లెక్కల ప్రకారమే 4 రూపాయల 20 పైసలకి థర్మల్ పవర్ లభిస్తుంది అని చెప్పి చెప్పారు. 4 రూపాయల 20 పైసలకి థర్మల్ విద్యుత్ లభిస్తే ఈరోజు నీకు సంబంధించి రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో 5 నుంచి కనిష్టంగా గరిష్టంగా 11% మించి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని నిబంధనలు చెప్తుంటే అదేం మ్యాండేట్ కాదు, కంపల్సరీగా తీసుకోవాలనేటువంటి నిబంధనలు లేవు అని చెప్పి ఒక పక్క ఏపీఈఆర్సీనే ప్రతిపాదిస్తే వాటిని పక్కన పెట్టి ఈరోజు నువ్వు 4 రూపాయల 84 పైసలకి రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ అప్లికేషన్స్ తీసుకున్నావు. అది కూడా ఎవరికిచ్చావు? 3 కంపెనీలు. గ్రీన్కో అనేటువంటి కంపెనీకి 16 PPL చేశాడు 32%. అదేవిధంగా రెన్యూ అనే కంపెనీకి 15 పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, 22%. మైత్రి అనే కంపెనీకి 7 పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, 9%. అంటే నీకు సంబంధించినటువంటి 3 కంపెనీలకే 63% ఈరోజు వాటికి సంబంధించి రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ అప్లికేషన్స్ ఇచ్చావు. ఈరోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటిదే, గతంలో ఏపీఆర్సీ ఇచ్చినటువంటి వాటి ప్రకారమే మేము చెప్పేది, ఈరోజు మేము చెప్పేటువంటి లెక్కలు కాదు ఇది. ఏపీఆర్సీ ఏమి చెప్పింది అంటే ఒక టార్గెట్, ఏపీఆర్సీ టార్గెట్ 2012-13 సంవత్సరానికి 5% పెట్టింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 2.05% వాడింది. అదేవిధంగా 2013-14 వస్తే మరలా 5% ఆ రోజు ఏపీఆర్సీ టార్గెట్ పెట్టింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 1.84% మాత్రమే ఆ రోజు తీసుకోవడం జరిగింది. 2014-15 వస్తే మరలా 5% పెడితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 4.28%. అంటే చంద్రబాబు నాయుడు రంగప్రవేశం చేశాడు కాబట్టి అది పెరగడం మొదలైంది అక్కడి నుంచి, అంటే చివరిలో వచ్చాడు కాబట్టి. 2015-16 వచ్చేటప్పటికి పాపం 5% ఉన్నదల్లా 5.59% చేరింది. అంటే మంచివాడు దొరకలే, వ్యాపారం బేరం కుదరలే, అందుకని పాపం కొద్దిగా పెరిగి ఆగింది అది. 2016-17 వచ్చేటప్పటికి గాడిలో పడ్డాడు, బేరసారాలు కుదిరే ఒక సంవత్సరం సమయం పట్టింది కాబట్టి. 5% నిర్దేశిస్తే ఏపీఈఆర్సీ ఈ పెద్ద మనిషి 9.13% కొన్నాడు. అంటే 4.13% ఏపీఈఆర్సీ నిర్దేశించిన దానికన్నా అదనంగా కొన్నాడు. అదేవిధంగా 2017-18 వస్తే అప్పటికి వాళ్ళని ఒప్పించి 9% పెంచిచ్చాడు. 9% వాళ్ళు పెంచినా కూడా ఈ పెద్ద మనిషి 16.5% కొన్నాడు. అంటే 17-16.5 అంటే వాడు నిర్దేశించిన లక్ష్యం కన్నా 7.5% అదనంగా కొన్నాడు. గతంలో పోల్చుకుంటే 11.5% అదనంగా తీసుకున్నాడు. చివరికి వచ్చేటప్పటికి 2018-19 వచ్చేటప్పటికి ఎలక్షన్ ఇయర్ వచ్చేటప్పటికి పాపం అధికారం కోల్పోతున్నాం అనుకున్నాడేమో తెలియదు కానీ 11% పెట్టించాడు ఏపీఈఆర్సీ చేత. ఎంత మ్యాక్సిమం పెట్టగలరా అంత పెట్టించాడు. కొనది చూస్తే 22.6%. అంటే కనిష్టంగా 5% తీసుకోవాలి, గరిష్టంగా 11% తీసుకోవాలనుకుంటే కనిష్టంగా తీసుకోవాల్సినటువంటి దానికన్నా 17.6% ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి సంబంధించి ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ద్వారా అదనంగా కొనుగోలు చేయడం జరిగింది. అదనంగా కొనుగోలు చేసినందువల్ల మేము చంద్రబాబు నాయుడు గారిని అడిగేది, అయ్యా నువ్వు అదనంగా కొనుగోలు చేసావు, వాటికి సంబంధించి మా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఈరోజు 2015-16 సంబంధించి ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే థర్మల్ పవర్ ఏదైతే ఉందో 4.20 రూపాయలకి థర్మల్ పవర్ వస్తుంది. ఆ 4.20 రూపాయల్లో 1.10 రూపాయ ఫిక్స్డ్ కాస్ట్, 3.10 రూపాయలు వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ పక్కన పెడితే ఫిక్స్డ్ కాస్ట్కు సంబంధించి థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎంత పవర్ అయితే జనరేట్ చేస్తాయో వాటికి ఖచ్చితంగా నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా నీ దగ్గర మిగులు కరెంట్ ఉన్నా 1.10 రూపాయలు చెల్లించి తీరాల్సిందే, అది తప్పనిసరి. ఆ పరిస్థితుల్లో
2015-16 సంవత్సరానికి వచ్చేటప్పటికి 642 మిలియన్ యూనిట్ల కరెంట్, 642 మిలియన్ యూనిట్ల కరెంటు సర్ప్లస్ వచ్చింది. 2016-17 వచ్చేటప్పటికి 10473 మిలియన్ యూనిట్లు సర్ప్లస్గా ఉంది థర్మల్ పవర్కి సంబంధించి మన దగ్గర. 2017-18 వచ్చేటప్పటికి 12014 మిలియన్ యూనిట్లు సర్ప్లస్ ఉంది థర్మల్ పవర్కి సంబంధించి. 2018-19 వచ్చేటప్పటికి 7629 మిలియన్ యూనిట్లు సర్ప్లస్గా ఉంది. అంటే 4 సంవత్సరాలలో దాదాపుగా 30,000 మిలియన్ యూనిట్ల పైచులకు ఉండేటువంటి దానికి ఇక్కడేమో 4 రూపాయల 20 పైసలు ఉన్నదానికి 64 పైసలు అదనంగా పెట్టి 4 రూపాయల 84 పైసలకు నువ్వు విండి పోరుకున్నావు. అదేవిధంగా దీని దగ్గరకు వచ్చినప్పటికి ఏం చేసావు, దాదాపుగా 30,000 మిలియన్ యూనిట్లకు సంబంధించి అనవసరంగా ఆ డబ్బులు ఏదైతే వాళ్ళు పవర్ జనరేట్ చేశామన్నారో రూపాయి 10 పైసలకు ఫిక్స్డ్ కాస్ట్ కట్టాడు. అంటే 4 రూపాయల 84 పైసలు, రూపాయి 10 పైసలు, 5 రూపాయల 94 పైసల భారం పడింది ఏది వాటికి సంబంధించినటువంటి దాని మీద. కాబట్టి ఈరోజు పాపం చూస్తే 2015-16 సంవత్సరానికి దానికి పాపం డిస్కమ్లకు వచ్చినటువంటి కొనుగోళ్లకు సంబంధించి వాళ్ళు 14,920 కోట్ల రూపాయలు కొనుగోళ్లు చేస్తే వాళ్ళకు వచ్చినటువంటి రెవెన్యూ 11,546 కోట్లు. 2016-17లో 15,076 కోట్లకు పాపం కరెంటు కొనుగోళ్లు చేస్తే 12,157 కోట్ల రెవెన్యూ వచ్చింది. 17-18కి వచ్చినప్పటికీ 16,642 కోట్లు పాపం కొనుగోలు చేస్తే ఈ డిస్కమ్లో రెవెన్యూ వచ్చి 13,609 కోట్లు వచ్చింది. 2018-19కి వచ్చేటప్పటికీ 13,139 కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తే 14,956 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే ఒక్కొక్క సంవత్సరానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిర్వాహకం, చంద్రబాబు నాయుడు ఫలితం ఈరోజు వాటికి సంబంధించి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు నష్టాలు ఊపిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. అందుకని డిస్కమ్లు బ్రతకాలంటే సబ్సిడీలు పెంచాల్సి వచ్చింది. సబ్సిడీలు పెంచాలి అంటే ప్రజల మీద భారం మోపాల్సి వచ్చింది. దానికి సంబంధించి 2015-16లో 2318 కోట్ల సబ్సిడీ ఇచ్చాడు. 2016-17లో 3,153 కోట్ల సబ్సిడీ ఇచ్చారు. 2017-18లో 4,167 కోట్ల సబ్సిడీ ఇచ్చారు. 2018-19లో 4,937 కోట్ల సబ్సిడీ ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజల సొత్తు దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ము దోచుకుంటూ ఈరోజు వీటికి సంబంధించి ఒక్కొక్క సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయలు వచ్చింది. దానికి సంబంధించి మేము చెప్తున్నాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు కొనుగోలు చేసినటువంటి కరెంట్ ఏదైతే ఉందో, కొనుగోలు చేసినటువంటి కరెంటు లెక్కలు తీసుకుంటే ఈరోజు కొన్ని కంపెనీలు విండ్ ఎనర్జీకి సంబంధించి 2.43 రూపాయలకి గుజరాత్లో ఉన్నటువంటి జియూవీఎన్ఎల్ కంపెనీ ఇస్తుంది. 2.43 రూపాయలకి ఇచ్చేటువంటి కరెంటుని 4.84 రూపాయలకు కొనుగోలు చేశావు. 4.84 రూపాయలకు వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడానికి 10 రూపాయల పవర్ జనరేషన్ ఇటువంటి దాన్ని బ్యాక్ డౌన్ చేసి వాళ్ళకి ఫిక్స్డ్ కాస్ట్ కట్టించావు. అంటే ఈ 2.43 రూపాయలకు వచ్చేటువంటి కరెంటు 5.94 రూపాయలు కొనుగోలు చేసావు. ఇవన్నీ మా దగ్గర ఉన్నటువంటి లెక్కలు కాదు, నీ దగ్గర. నువ్వు గతంలో నీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా మాట్లాడుతున్నావు తప్ప ఇది మా దగ్గర ఉన్నటువంటిది కాదు. తమిళనాడులో చీప్గా ఉంది, పక్కనటువంటి పొరుగు రాష్ట్రాల్లో ఉంది. ఎక్కడైతే ఈ పవన్ విద్యుత్ ఏదైతే విండ్ పవర్ ఉందో అది జనరేట్ అయ్యేటువంటి అనంతపురంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక రేట్ అమ్మారు, పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఒక రేట్ అమ్మారు. అంటే కర్ణాటక రాష్ట్రం మనకన్నా తక్కువ తీసుకునేది, మనమేమో ఎక్కువ తీసుకుంటున్నాం. ఇవన్నీ నీ వల్ల జరిగినటువంటి పొరపాటు, నీ దోపిడి వల్ల జరిగినటువంటి పొరపాటు. నీ దోపిడి వల్ల జరిగినటువంటి పొరపాటుల్ని సరిదిద్దాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితిలో పాపం మీకు ఎందుకు అంత బాధ కలుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక పెద్ద స్కామ్ జరిగింది. స్కామ్ జరిగినటువంటి పరిస్థితిలో వాటికి సంబంధించినటువంటి ఆధారాలని మా దగ్గర ఉన్నాయి. ఆ స్కామ్కి సంబంధించినటువంటి ఆధారాలని మీ దగ్గర పెడుతున్నాం. ఆధారాలకు సంబంధించి ఎంత దారుణంగా ప్రవర్తించారు అంటే ఈ ప్రభుత్వం చివరికి ఈ లెక్కలన్నిటి ప్రకారం ఏపీఆర్సీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు నీకు అనుకూలంగా ఉండాలి అంటే వాళ్ళ ఉన్నటువంటి పదవీ విరమణ వయస్సులను కూడా పెంచి చట్టాన్ని మార్పులు చేశాడు. చట్టం ఏదన్నా ప్రజల అవసరాలకి, ప్రజల ఉపయోగాలకి, ప్రజలకు సంబంధించి లబ్ధి చేకూర్చడానికి చట్ట సవరణలు చేస్తారు తప్ప నీకు అనుకూలంగా చేసుకోవడానికి చట్టాలు సవరించి 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు ఉంటే 75 సంవత్సరాలకు పొడిగిస్తూ ఏపీఆర్సీ చైర్మన్లు అందరినీ మీ చెప్పు చేతల్లో పెట్టుకుని, మీ గుప్పిట్లో పెట్టుకుని మీకు అనుకూలంగా వ్యవహరించడానికి ఈరోజు వాళ్ళకి సంబంధించి చట్ట సవరణలు చేశారు. కాబట్టి మేము నిన్ను అడిగేది స్పష్టంగా నువ్వు చెప్పవలసింది, 4.20 రూపాయలకు థర్మల్ పవర్ లభించేటప్పుడు నువ్వు అనుకున్నటువంటి పవర్ పర్చేజ్ ఆబ్లికేషన్స్ కన్నా, మనకున్నటువంటి ఆబ్లికేషన్ కన్నా ఎక్కువ తీసుకుని 4.84 రూపాయలు చేసి
వీళ్ళు చేసినటువంటి 4 రూపాయల 20 పైసలకు వచ్చేటువంటి కరెంటు మిగిలిపోతే దానికి అదనంగా ఫిక్స్డ్ కాస్ట్ 1.10 రూపాయలు చెల్లించి వాళ్ళ దగ్గర బ్యాక్ డౌన్ చేసా కరెంటు నువ్వు, ఎందువల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావు, దానికి సమాధానం చెప్పాలి. రెండోది, బయట వస్తున్నటువంటి వాటికల్లా ఏటా 3000 కోట్ల నష్టం వచ్చింది. బయట వచ్చేటువంటి రేటేగన్ లెక్కేసుకుంటే 5000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి ప్రజల మీద భారం మోపినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వాటికి సంబంధించి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే మీకు వచ్చినటువంటి బాధ ఏంది, మీకు వచ్చినటువంటి నష్టమేంది? ఎంతసేపటికి దాదాపుగా వాటిని 25 సంవత్సరాలకి చేసి పెట్టాడు. ఈరోజు వాటిని సమీక్షించి 1 రూపాయి తగ్గిస్తాం, దాని ద్వారా ప్రజలకి ఆదాయం వస్తుంది, ఆ మిగిలినటువంటి డబ్బుతో ప్రజలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకుంటే, ఆ లక్ష్య సాధన కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాటేంటి, నువ్వు ఉద్ధరించేటువంటి పరిస్థితి, దానికి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పలేకున్నావు. అంటే నువ్వు చెప్పదలుచుకున్నది ప్రజలకు సంబంధించి మీరు 1 రూపాయి తగ్గించి ప్రజల సొమ్ము ఆదా చేస్తే నాకు వచ్చేటువంటి కమిషన్ ఆగిపోతుంది, కాబట్టి నా కమిషన్ కొనసాగించడానికి నేను ప్రతిపక్షంలో ఉన్నా, అధికారం లేకపోయినా నా దోపిడి యథేచ్ఛగా కొనసాగించాలి, కాబట్టి నేను అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాను, కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం రాబోయేటువంటి 20 సంవత్సరాలు నా దోపిడీకి అడ్డు తగలకుండా మీరు కనుక ఏదన్నా మాట్లాడితే నేను మీ మీద బురద తల్లడమో లేదా పత్రికలో రాయించడమో లేదా మరో రకమైనటువంటి విన్యాసాలు చేయడమో చేస్తాను అనేటువంటిది నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయమా? నువ్వు చెప్పదలుచుకున్నది ప్రజానీకానికి అంతేనా? ఈరోజు మేము చేస్తున్నటువంటి పొరపాటు ఏదో చెప్పండి. మేము ఏదన్నా తక్కువ రేటుకు ఉన్నటువంటి దాన్ని ఎక్కువ రేటుకు కొంటేనో, దానివల్ల ప్రజలకు సంబంధించి భారం మోపితేనో, లేదా ఏదన్నా అవినీతికి పాల్పడుతుంటేనో మీరు ప్రశ్నించడం వల్ల తప్పులేదు. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి చంద్రబాబు దారుణంగా గతంలో జరిగినటువంటి దోపిడీలు నేను కొనసాగిస్తాను ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ, ఈరోజు మేము చేసినటువంటి పొరపాటల్లా నువ్వు భావించినటువంటి నువ్వు చెప్పే తప్పల్లా ప్రజల మీద భారం పడకుండా నువ్వు దోపిడీకి పాల్పడినటువంటి కంపెనీల దగ్గర అయ్యా మీరు గతంలో 25 నుంచి 30% దోచుకున్నారు కాబట్టి మీరు వాటిని తగ్గించి మాకు ఇవ్వండి అంటే ఈరోజు ఆ మాట చెప్పేటువంటి పరిస్థితి లేదు.